అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కదండి. మా పంట పండింది బాల్కనీ గ్రిల్కి. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో చూడండి. ముందుగా వీడియో చూస్తూ ఉన్న వారికి సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ పెట్టి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా బాగా పూర్తిగా పండిపోయాయండి. ఇది చాలా అరుదైన విత్తనం అండి. 365 రోజులు కాస్తూనే ఉంటుంది. సీజన్ అనేదే లేదండి. ఒక ప్రక్కన పిందెలు, ఒక ప్రక్కన పళ్ళు, ఒక ప్రక్కన పూత వస్తూనే ఉంటుందండి. చాలా రేర్గా అరుదుగా ఉంటుంది ఈ విత్తనం. ఒక్క మొక్క అయితే ఉండి తీరాలి గార్డెన్లు అనిపిస్తుందండి. అలా అనిపించే విత్తనం అన్నమాట ఇది. ఎంత బాగా పండిందో చూడండి. చాలా సీట్గా ఉంటాయండి ఇవి. చాలా సీట్గా ఉంటాయి. వీటిని నేను చాలా ఎక్కువగా బాగా ఉపయోగిస్తున్నాను. ఈరోజు ఎంత హార్వెస్ట్ చేసుకుంటున్నామో చూసేయండి. మరి ఎంత సరదాగా ఉంటుందండి ఇలా కోసుకుంటూ ఉంటే. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతో సీట్గా ఉంటాయండి. ఆర్గానిక్ కూడాను, మందులు వేయకుండా కాయించుకున్నవి, ఇంట్లోవి. ఎంతో తృప్తిగా ఉంటుందండి. పూర్తిగా పండింది చూడండి. పచ్చప్పుడు గ్రీన్గా ఉంటాయి, పండితే ఇంత బ్లాక్గా అవుతాయన్నమాట. చాలా స్వీట్ ఉంటాయండి. అంతకన్నా ఇంకెక్కువ ఏమీ చెప్పలేను. కోస్తూ ఉంటే రాలిపోతున్నాయి. బంచిలో ఎక్కడైనా కొన్ని పూర్తిగా బ్లాక్గా రాకపోయినా కోసిన తర్వాత 2 రోజుల్లో వచ్చేస్తాయండి. 2-3 రోజుల్లో పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. ఆ రెడ్గా ఉన్నాయి చూసారా, అవి కొయ్యడానికి వీలవ్వడం లేదు. ఆ గ్రిల్లో నుంచి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. పళ్ళన్నీ రాలిపోతున్నాయి. అయితే ఏంటి, మనకు కావలసినవి పళ్ళు వచ్చాయి. ఇలాంటి మొక్క ఒకటి మా గార్డెన్లో కూడా ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తోందా? అలా అనిపించాలనే కదండి ఈ వీడియో పోస్ట్ చేసేది. ఇన్స్పిరేషన్గా ఉండి అందరం ఇలా కాయించుకోవాలి అనే కదా. ఆర్గానిక్గా పండించుకొని ఆరోగ్యంగా ఉందాము. ఇప్పుడు మీరు చూసేవి ఈ బాల్కనీలో గ్రిల్కి కాసినవి మాత్రమేనండి. ఇంకా బయట ఉన్నాయి, అది ఇంకొక రోజు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇలా చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది కదండి. సరదాగా చూసేయండి కొంచెం సేపు ఇలాగే. ఇలా చూస్తూ ఉంటే ఆనందంగా అనిపిస్తుంది. కళ్ళకి ఇంపుగా ఉన్నాయి చూడండి. ఆహ్లాదకరంగా అనిపించడం లేదు మీకు? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా చూస్తూ ఉంటే. చక్కగా బాగి పూత దగ్గర నుంచి పిందెలు అవి పెద్ద అయ్యి పళ్ళులాగా అయ్యి ఇంత సీట్గా అవుతూ ఉంటే చాలా సరదా అనిపిస్తుందండి.
ఇది చాలా పెద్ద గుత్తు కొయ్యడానికి రావట్లేదు చాపతో కట్ చేయాల్సిందే రావట్లేదు చూడండి ఆఖరికి చాపతో కట్ చేశాం అది గ్రిల్లోకి నుంచి రావడానికి పట్టట్ల గ్రిల్లో నుంచి లోపలికి తీసుకోవడానికి పట్టట్ల చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది తెగట్లేదు చూడండి అది కట్ అవ్వట్ల కత్తికి వీలు అవ్వట్ల అదో చారు పెట్టి కోసేస్తున్నాను క్రింద నుంచి చూస్తూ ఉంటే ఈ ద్రాక్ష పళ్ళ గుత్తులన్నీ ఈ బాల్కనీకి తోరణంలా కట్టినట్టుగా అనిపిస్తాయండి భలే ఉంటాయి గ్రిల్ల నుంచి రావడానికి ఇబ్బందికరంగా ఉందండి పట్టడం లేదు అందులో చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది అయ్యయ్యో కొన్ని పళ్ళు రాలిపోతున్నాయి కూడా వీటిని పిట్టలు పల్లి ఎంజాయ్ చేస్తాయండి చక్కగా పొడుచుకొని రసం తాగేస్తూ ఉంటాయి ఉదయం ప్రొద్దుటే వస్తాయండి భలే సందడి చేస్తాయండి వీడియో తీయాలనుకుంటాను దొరకవు చప్పుడైతే పారిపోతాయి చూడండి ఎంత బాగున్నదో ఈ గుత్తు బాగుందా ఇవి బాల్కనీలో మాత్రమేనండి ఇంకా బయట ఉన్నాయి ఇంకా ఆ పై ఫ్లోర్లో కూడా ఉన్నాయి అవి అన్నీ ఇంకొక రోజున హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఈరోజు మాత్రం బాల్కనీలో మాత్రమే చూపిస్తానండి బాల్కనీలో మాత్రమే ఈరోజు కోసుకుందాము Thank you.
చూసారా ఎన్ని వచ్చాయో ఎంత బాగా పండాయో ఇవన్నీ మన బాల్కనీలో ఉన్న గ్రిల్కి వచ్చాయి మాత్రమే నమ్మి ఇది ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఇంకొక రోజు నేను చూపిస్తాను ఈరోజు వరకు మాత్రం బాల్కనీ వరకే హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడి నుండి బాల్కనీ బయటికి ఇవన్నీ ఇంకొక రోజు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇంకా చాలా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందండి ఇలా కోసి ఇలా చూస్తూ ఉంటేనే సంతోషం అనిపిస్తే మీరు కూడా ఒక ముక్క పెట్టి అది పెద్దయ్యి మీరు ఇలా హార్వెస్ట్ చేసుకుంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది మొక్కలు పెంచుదాము అందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి